హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఉంటున్నాం కదా, ఏం చూసట్లేదు కదా. కానీ 1 మంత్ బ్యాక్ నాకు కొంచెం బాగలేదు. పిల్లలందరూ బాగా ఏ అర్హత తీసినా బాగా ఆగం చేసిపెట్టారు. అందుకనే ఒక థాట్ వచ్చింది, అర్నెస్ ఓకేనా, సర్దుకోవటం, టిప్స్, కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కదా ఫ్రెండ్స్. మొత్తం అర్మర్ల నుంచి మొత్తం షిఫ్ట్ చేసేసాను. ఫస్ట్ అక్కడంతా సర్దనా చూపించా, అక్కడంతా సర్దుకున్నాను, ఇక్కడంతా పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా అర్మర్ల్లో పెట్టుకున్నాను. ఎలానో చూసాను. ఫస్ట్ ఇలా అన్నిట్లో పేపర్స్ వేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్లో అయితే గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, ఆ గిఫ్ట్ కవర్స్ వేసుకునేదాన్ని. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి పరిస్థితి అంత బాగాలేదు కదా, అందుకని ఇలా పెట్టుకున్నాను. జస్ట్ న్యూస్ పేపర్స్ వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మీకు మా వాటర్ చూపించలేదు కదా, శారీస్ కోసం ఇది పెట్టించుకున్నా. చూసారా, 15 కేజెస్ వరకు ఆపిద్దాను. మధ్యలో ఏదన్నా సీక్రెట్గా దాచుకోవడానికి ఉంటుందని ఈ సీక్రెట్ ట్యాంక్ ఒకటి పెట్టించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మన బ్యాగ్, ఇది వచ్చేసి మన బ్యాగ్. ఇవన్నీ ఐకియాలో చేయించుకొని తెచ్చుకున్నానండి. ఆర్గనైజింగ్ అంత అక్కడే సొంతగా నేనే వెళ్ళి చక్కగా మా వారు నేను అన్నీ చేసుకున్నాను అన్నమాట. ఇది ఐరన్ బట్టలని దీనిలో తీసుకోవచ్చు, ఐరన్. ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజింగ్ తెచ్చుకున్నాము. ఇవి ఆర్గనైజర్స్ అంటారు, అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు పెడతాను, మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఆన్లైన్లో కొనుక్కోవడం అనేది కొనుక్కోవచ్చు కావాలి. చూడండి, ఇందాక పెద్దది వచ్చింది కదా, ఇది చిన్నది సన్నగా పడుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఏంటంటే నేను నిన్న చెప్పాను కదా, ఒకరోజు అంతా సర్దేసుకున్నాను, నిన్నంతా చూపించాను కదా, ఈ చివరి నుంచి చివరికి ఎలా ఉందో ఒకసారి రూమ్ అంతా మీరు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. అంతా మంచం మీద అంతా క్లీన్గా, అండ్ సీటింగ్ మీద అయిపోయింది, ఇటు పక్కన అంతా సర్దేసుకున్నాను, మొత్తం సర్దుకున్నాను అనమాట. ఇప్పుడు ఫటాఫట్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఒకసారి చూసేద్దాం. చూసారు కదా, నిన్న శారీస్ ఇలా పెట్టుకున్నాను, అన్నీ నీట్గా ఫోల్డింగ్స్ చేసేసుకొని. ఇది 15 కేజెస్ వరకు ఆపిద్దండి, అలాగనమాట. శారీస్ అన్నీ ఇక్కడ డైలీగా అప్పుడప్పుడు కట్టుకునేవి సిల్క్ శారీస్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ వచ్చేసి టాప్స్, పంజాబీ డ్రెస్లు అలాంటివన్నీ ఇక్కడ ఈ రోజు. ఇవి చున్నీస్, చున్నీలు విడిగా పడిపోతూ ఉంటాయి అండి, అందుకని ఇప్పుడు మెటీరియల్స్ అయితే ఒకలా చదువుకుంటాం. మెటీరియల్స్ అయితే ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు, చున్నీ దేనిగా ఈ ఫోల్డింగ్ చేసేసుకొని అలా పెట్టుకుంటాం. ఇవన్నీ టాప్స్ అనమాట, లెగ్గింగ్స్ అవన్నీ ఇక్కడ. ఇది వచ్చేసి నైట్ ప్యాంట్స్, అవన్నీ లెగ్గింగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇది ఆప్రాన్ ఒకటి, ఇవి వైర్లు అండి, కొంచెం హార్డ్ డిస్క్ ఇవన్నీ పెట్టుకున్నాను. కొంచెం ఎక్కడ పెట్టుకుంటాం నా అన్నీ నా చోట జాగ్రత్తగా పెట్టుకుందామని ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్స్ అండ్ యోగా చేస్తాను అప్పుడప్పుడు, యోగా చేస్తుంటాను అప్పుడప్పుడు అందుకని పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి స్కార్ఫ్లు అండి. ఈ కవర్ ఏంటి అంటే కనుక బెల్ట్లు అండి. ఇప్పుడు శారీ మీద వీటి మీద బెల్ట్లు, మాస్క్లు ఉంటాయి కదా. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను, ఇది మా అమ్మాయి బెల్ట్, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అందుకని సేఫ్గా ఒక కవర్లో పెట్టి నేను దాచిపెట్టాను అనమాట. ఇవి వచ్చేసి మాస్క్లు అండి, మనం అంచులు మిగులుతాయి కదా, వాటితో నేను టైలర్ చేస్తే
కుట్టించాను అన్నమాట ఇలాగా క్లాత్ మిగిలిన క్లాత్ నాకు ఇలా చేసి ఇచ్చింది వేస్ట్ అయిపోతాయి కదా అందుకని నేను బిల్లు పెట్టి ఇలా పెట్టాను అన్నమాట అండర్ గార్మెంట్స్ కర్చీఫ్స్ నైటీస్ అన్ని ఈ రకంలోనే ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా శారీస్ అన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని బ్లౌజెస్ ఇందులో పెడితే పడ ఒకవైపు ఎత్తుకోవచ్చు ఒకవైపు ఎత్తుగా లేకుండా అలా ఉంటాయి కదా అందుకని బ్లౌజెస్ అన్నీ నాకు ప్లేస్ ఉంది వెనక అందుకని వెనక్కి ఇలా బ్లౌజెస్ పెట్టుకొని ముందుకి శారీస్ పెట్టుకుంటాను ఏ శారీ బ్లౌజ్ ఆ శారీ దగ్గర ఉంటుంది ఏది కావాలని కొంచెం మీడియం చీరలని ఈ ర్యాక్లోనే పెట్టుకుంటూ ఉంటాను చూపించలేదు ఈ ట్రే చూడండి వచ్చేసి వాచ్లను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను స్పెక్స్ గగుల్స్ ఎవరికైనా గిఫ్ట్ కవర్స్ ఇవ్వాలి అంటే అర్జెంట్ అర్జెంట్లో ఉంటాం కదా ఇక్కడ ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను అండ్ ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళొచ్చి థైర్డ్ అయిపోయి ఉంటాం కదా వన్ డే ఇక్కడ వరకు ఆరు జ్యువెలరీ నేను ఇక్కడ పెట్టుకుంటాను తర్వాత లోపల పెట్టుకుంటుంటాను గోల్డ్ అయితే మాత్రం లోపలే అండి ఇమిటేషన్ జ్యువెలరీ అయితే ఇక్కడే దాదాపు తర్వాత చిన్నగా సర్దుకుంటూ ఉంటాను ఈ శారీ పింక్స్ స్క్రాచెస్ ఇవన్నీ రోజు యూజ్ అయ్యాయి దాదాపుగా ఇక్కడ ఇలా దగ్గర నుంచి ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇలాగా ట్రే మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎస్ అండ్ ఈ ట్రే అయిపోయాక చూపిద్దామని జిప్ వేయలేదు పట్టు చీరలన్నీ నేను ఇందులోనే ఇలా ఒక శారీ బాక్స్ ఉంటుంది ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నైటీ పెటికోట్స్ టవల్స్ అవి మాత్రం కొత్త చీరలు ఇంకా కట్టలేదు కట్టాలి అని చెప్పి కొన్ని చీరలు అక్కడ పైన అన్ని పట్టవు కదా ఫ్రెండ్స్ అందుకని కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను అంతే ఇది వచ్చేసి ఐరన్ ర్యాక్ జస్ట్ ఐరన్ అండ్ డ్రై వాష్ ర్యాక్ ఉంటుంది కదా నాయి లాంగ్ ఫ్రాక్స్ అవి ఇక్కడ పెట్టుకున్నానండి అటువైపు అన్ని పట్టవు కదా మా అది కూడా ఆక్యుపై చేసేసాను అనమాట మనకి ఆడవాళ్ళకి ఎక్కడ ఏమన్నీ సరిపోతాయి చెప్పండి అలాగే ఇక్కడివి మా వారి టీ షర్ట్స్ ఇది ఒక ట్రే అండి ఇవన్నీ మేము ఐకియాలో ఈ ట్రేస్ ఇవన్నీ ఆర్గనైజర్స్ అన్ని తెచ్చుకున్నాం అనమాట షర్ట్స్ ఇలా నీట్గా పెట్టుకుంటూ ఉంటాను ఇవి ప్యాంట్లు అండ్ కింద ఏంటంటే టైలర్కి ఇవ్వాల్సినవి డ్రై వాష్కి ఇవ్వాల్సినవి ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంటుంది కదండి అంతా ప్లేస్ అండ్ జస్ట్ ఇది ఫోర్ ఆర్గనైజర్స్ కింద పార్టీ వేర్ డ్రెస్సెస్ పైన రెండు డైలీ యూజ్ చేసే షర్ట్స్ ఇక్కడ ప్యాంట్స్ దట్స్ ఇట్ ఇది మా కార్పెంటర్ అయితే ఇది యాక్చువల్గా వెనక బీమ్ వచ్చిందండి ఇక్కడ బీమ్ వచ్చింది ఈ ప్లేస్ని ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడ మిర్రర్ అయితే ఇలా పెట్టించేసుకున్నాం అప్పుడు మా దానికి ఇంటీరియర్ కూడా లేరండి ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటుంటే ఇలా చిన్న బాక్స్ ఒకటి కావాలి నాకు డ్రెస్సింగ్ ఏరియాకి అని చెప్పి ఇలా పెట్టించేసుకున్నాను అనమాట ఇలా మనకి చాలా ఉంటాయి కదా మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే అందుకని మొత్తం ఇలా పెట్టుకున్నాను రెడీ అయ్యేది చూసారు కదా ఈ పౌడర్స్ మనం వాడుకునేవి మనం మొత్తం మేకప్కి సంబంధించినవేనండి మొత్తం ఒకసారి దగ్గర నుంచి కూడా చూపించేస్తాను ఇక్కడ చిన్నది గ్లాస్ టాప్ ఇచ్చుకున్నాను కనిపించేట్లుగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అదనమాట ఈ ఫేస్ పౌడర్ ఎంతమందికి తెలియదు చెప్పండి మా చిన్నప్పటి నుంచి ఉంటుంది జాలీ ఫేస్ పౌడర్ అని ఈ ఫేస్ పక్క తెలియని వాళ్ళు ఎవరో తెలీదు నాకు కమెంట్ చేయండి చూసి ఎస్ డైలీ రెడీ అయ్యే ఇలా పెట్టేసుకున్నాను హార్డ్ లెన్స్ యూజ్ చేస్తాను అందుకని ఇవి పెట్టుకున్నాను మాయిశ్చరైజర్ ఈ పవర్స్ ఏంటంటే డైలీ అమ్మాయి కాటుక లిప్ బామ్ మాయిశ్చరైజర్ వరకు పెట్టుకున్నాం అన్నమాట అండ్ ఇది ఇంకో ర్యాక్ అండి అండ్ ఈ ర్యాక్ వచ్చేసి కోమ్ స్టిక్కర్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాము ఇవన్నీ నెయిల్ పాలిష్ కిట్ అండి ఇది కనపడుతుందా మీకు నెయిల్ పాలిష్లు రిమూవర్లు అన్నీ ఒక దానిలో వేసుకున్నాము మేకప్కి సంబంధించినవన్నీ ఒక కవర్లో ఉంటాయండి ఇదంతా ఈ ఇవి చెప్పాను కదా ఐకియాలో మేము కొన్నామని ర్యాక్స్ ఇలాగా ర్యాక్స్ ఇలా పెట్టేసుకున్నాను దీనికి సపరేట్గా ఉంటాయి ఈ ఒక్కర మాత్రం ఇక్కడ అక్కడ ఈ రెండు వర్లు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను
ఇవి నెయిల్ ఆర్ట్ అండి కొత్తగా తెచ్చుకుంది తెప్పించాము ఇది కూడా ఒక వీడియో చేయాలి బ్లాగ్ చేయాలి అని ఉంది చిన్నగా పెడతాను అండ్ ఇది వచ్చేసి ఇట్లా అండి బ్యాంగిల్స్ ఈ సెట్ సెట్ అంతా బ్యాంగిల్స్ చేయండి ఒకరోజు జ్యువెలరీ బ్లాగ్ తీస్తాను అప్పుడు చూపిస్తాను ఇది అండ్ ఇవి కూడా రెడీ అయ్యేవన్నీ దీని లోపల ఉంటాయి జస్ట్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం ఇవి ఈ కవర్ ఎందుకు అంటే క్లచెస్ అన్నీ ఇందులో వేసుకున్నాను ఇంకా బాక్సులు హెవీ అయిపోతున్నాయి ఫస్ట్లో అయితే ఇలా విడిగా వేసుకున్నాం కానీ కుదరలేదు కవర్స్ పెట్టుకున్నాను ఇంకా ఎక్కడికక్కడ బాగా ఈ ఎర్ర చూసారా మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టమైన ఆరో ఇది అండ్ ఇది వచ్చేసి ఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీ అంతా బాక్సులు బాక్సులుగానే పెట్టేసుకున్నాను ఒకరోజు ఈ బ్లాగ్ అయితే కంపల్సరీ చేయాలని ఉంది తొందరలోనే చేస్తాను అనుకుంటున్నాను మొత్తం ఆర్గనైజింగ్ అంతా అంటే మొత్తం ఇక్కడే సర్దుకున్నాను మొత్తం బ్యాలెన్స్ ఉంది ఇంకా ఇది ఎందుకు ఇటువైపు ఇలా కట్టించుకున్నాము అంటే కనుక ఇలా ఇచ్చిన బట్టలు మా వాళ్ళు బయటకు వెళ్ళి రాగానే హ్యాంగర్స్ నాకు ఎక్కడ పాసిబిలిటీ కాలేదు ఈ ఒక్క ప్లేసే వచ్చింది అందుకని దీనికి ఇలా గ్యాప్స్ ఇచ్చుకొని పైన కింద ఇలా పెట్టించేస్తున్నాము ఇది యాక్చువల్గా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో చూసి చేసుకున్నా ఇది ఒక కాన్సెప్ట్ మాత్రం బాగా నచ్చి అండ్ ఇదిగోండి ఇలా పెట్టుకున్నాము హ్యాండ్ బ్యాగ్స్ రోజు చిన్న చిన్న పర్సులు అన్నీ ఈ సంచిలో వేస్తూ ఉంటాము మా అమ్మాయి పర్సులు అయితే ఇందులో చాలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ డ్రెస్సెస్ మొత్తం ఇక్కడ ఇలాగండి హాయ్ హలో చూసారు కదా మా రూమ్ని ఇలాగా వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ అనేది చాలా ఇలా ఆర్గనైజర్స్ ఉంటాయి కనుక చాలా ఈజీగా ఉంటుంది ఇవి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి అండ్ ఐకియాలో కూడా ఉంటున్నాయి ఇలా పెట్టుకుంటే కనుక మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఆర్గనైజింగ్ అనేది అండ్ నేను చెప్పాను కదా జాలీ ఫేస్ ప్యాక్ ఈ పౌడర్ నా చిన్నప్పటి నుంచి వాడుతున్నాను ఇది ఎంతమందికి తెలుసో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి కొంచెం అండ్ ఇంకోటి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ చిన్న గంట ఉంటుంది కదా దాన్ని కొట్టేయండి బాయ్ బాయ్ టేక్ కేర్